కాన్సులేట్ భవనం ఘటన తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ చెప్పినట్లే ఇజ్రాయెల్ పై దాడి చేసింది ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో వంద కన్నా ఎక్కువ డ్రోన్లు మిసైళ్లను ఇజ్రాయెల్పై ప్రయోగించింది ఆ క్షిపణులు డ్రోన్లు ఇరాక్ గగనతలం నుంచి ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్లాయి వాటిని మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక దళాలు మధ్యలోనే కూల్చివేగా మరికొన్నింటిని సిరియా జోర్డాన్ గగనతలం మీదుగా ఇజ్రాయెల్ నేలమట్టం చేసినట్లు సమాచారం ఇక ఇజ్రాయెల్ ఏరోస్పేస్ పై విరుచుకుపడ్డ కొన్నింటిని ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది ఆ క్రమంలో జెరూసలేం నగరంలోని అలారంలు మార్మోగాయి కొన్ని లక్ష్యాల్ని ఇజ్రాయెల్ యాంటీ మిసైల్ వ్యవస్థ నిరోధించిన సమయంలో భారీ శబ్దాలు వినిపించాయి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జోర్డాన్ లెబనాన్ ఇరాక్ గగనతలాలను మూసివేశాయి పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ భద్రతా బృందంతో వైట్ హౌస్ లో సమావేశమై సమీక్ష నిర్వహించారు ఇరాన్ దాడిని ఐరోపా సమాఖ్య బ్రిటన్ ఫ్రాన్స్ మెక్సికో చెకియా డెన్మార్క్ నెదర్లాండ్స్ ఖండించాయి ఇరాన్ దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపించడం లేదు ఈ విషయం ఇప్పటితో ముగిసిపోయినట్లు భావిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది ఐరాసా చార్టర్లోని ఆర్టికల్ యాభై ఒకటి ప్రకారమే తాము దాడి చేసినట్లు తెలిపింది మళ్లీ ఇజ్రాయెల్ అమెరికాలు తమపై దాడులు చేస్తే మాత్రం ఈసారి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రజలు చేసుకున్నారు ఇరాన్ జాతీయ జెండాలు పట్టుకుని రహదారులపై ర్యాలీలు నిర్వహించారు